हैदराबाद उदय नुंची ईडी राइड्स कोनसागुतुन्नायि। ढिल्ली लिकर स्काम लो हैदराबाद लिंकुलपै कूपी लागुतुन्न एन्फोर्समेंट डायरेक्टर 25 బృందాలతో ఏకకాలంలో దాడులు చేసింది। గచ్చబౌలి, మాదాపూర్, డీడీ కాలనీ, కోకాపేట్, నానక్రామ్ గూడలో ముగిసిన సోదాలు। రాష్ట్రంలోని ఓ మహిళా నేత చార్టర్డ్ అకౌంటెంట్ ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది। దోమలగూడలోని చార్టర్డ్ అకౌంటెంట్ గోరెంట్ల బుచ్చబాబు ఇంట్లో ఉదయం నుంచి ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి। కోకాపేటలోని రామచంద్ర పిల్లై నివాసంతో పాటు సీఏ బుచ్చబాబు ఆఫీస్ ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి। గోరెంట్ల బుచ్చబాబు లిక్కర్ కంపెనీలకు ఆడిటింగ్ చేసినట్లు గుర్తించింది ఈడీ। 16 కంపెనీలకు బుచ్చబాబు ఆడిటర్ గా ఉన్నట్లు భావించిన ఈడీ లిక్కర్ స్కామ్ లో షెల్ కంపెనీల పాత్ర, మనీ లాండరింగ్ పై ఆరా తీసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్। ఈడీ రైట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు। షరీఫ్, ఈడీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? యశోద, సరిగ్గా 12 రోజుల క్రితం ఎప్పుడైతే ఈడీ అధికారులు రామచంద్ర పిల్లై కుక్కపేటలో ఉన్నటువంటి ఆయన 16వ విల్లా నంబర్ దగ్గర అంటే సోదాలు జరిపారు। సో అప్పుడు ఈ ఆడిటర్ విషయం బయటికి వచ్చింది। సో అక్కడ లభ్యమైనటువంటి ఆధారాలు, అక్కడ వాళ్ళు కంపెనీల ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోనే చార్టర్ అకౌంటెంట్ ప్రమేయం బయటికి రావడం జరిగింది। ప్రస్తుతం ఆయన నివాసం దోమలగూడలో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటు ఆయన ఆఫీసు కూడా ఇదే। ప్రస్తుతం అక్కడే మనం ఎగ్జాక్ట్గా ఉన్నాం, ఇదే అపార్ట్మెంట్ దోమలగూడకు సంబంధించినటువంటి సాయికృష్ణ రెసిడెన్షియల్లోనే గోరెంట్ల అసోసియేట్స్ అనేటువంటి చార్టర్ అకౌంటెంట్ సంస్థ ఉంది। ఆయన వ్యవహారం అక్కడ ముందుగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది। ప్రధానంగా ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పటివరకు సమయం 10 దాటుతోంది, రాత్రి ఇప్పటివరకు కూడా ఇంకా లోపలనే ఈడీ అధికారులు ఉన్నారు। 4 వెహికల్స్ ఇక్కడే ఎస్పెషల్లీ ఇక్కడే ఉన్నాయి। మొత్తం హైదరాబాద్లో దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరిగే ఏకకాలంలో ఉదయం నుంచి కూడా వాళ్ళకి భద్రతగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బందిని మనం చూస్తున్నాం, సెక్యూరిటీ సిబ్బందిని, ఎవరిని కూడా అన్నోన్ పర్సన్ని లోపలికి అలో చేస్తలేరు। ఎక్కడైతే అసోసియేట్స్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళ ప్రమేయం లేకుండా కిందకి దింపడం లేదు। ఎవరైతే అధికారులు, ఈడీ అధికారులు రావడం జరిగిందో వాళ్ళకి ఫుడ్ కానీ, ఏవైనా వాటర్ కానీ, టిఫిన్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ నుంచే పైకి వెళ్తున్నాయి। సో ఎప్పటివరకు ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనే విషయాలపైన మాత్రం ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు। దాదాపు బుచ్చిబాబు కొన్ని కంపెనీలకి, దాదాపు ఒక 15కు పైగా ఉన్నటువంటి కంపెనీలకి చార్టర్ అకౌంటెంట్గా ఆయన ఉన్నారు, ఆడిటర్ చీఫ్గా ఆయన ఉన్నట్లుగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం జరిగింది। గతంలోనే ఎప్పుడైతే సిబిఐ నమోదు చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో దాదాపు చాలామంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో, సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కోవడం జరిగింది। అప్పట్లో రామచంద్ర పిల్లై పేరు అందులో ప్రధానంగా ఉంది, కానీ అక్కడ ఆ అంశంలో మాత్రం ఈ బుచ్చిబాబు పేరు లేదు। ఎప్పుడైతే ఈడీ అధికారులు రైడ్ చేయడం, సర్ప్రైజ్ రైడ్ చేయడం తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు ఈయన పేరు తెర మీదకి వచ్చింది। ఆ రిలేటెడ్లోనే ఎక్కడైతే మాదాపూర్ అనూస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో కూడా ఉదయం నుంచి అక్కడ సోదాలు జరిగాయి। ఆ తర్వాత సైమల్టేనియస్గా ఇప్పుడు కూడా ఆయన నివాసంలో, అదేవిధంగా ఆయన ఆఫీస్లో ఆయనతో పాటు ఉన్నటువంటి అసోసియేట్లు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఆడిటింగ్ చేసినటువంటి క్రూ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ మాత్రం ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది। ఎక్కడైతే షెల్ కంపెనీల వ్యవహారంలోనే పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లించే ప్రయత్నాలు చేశారు, మరి ఇన్కమ్ సోర్స్ ఏ రకంగా చూపించడం జరిగింది అనేటువంటి విషయాలపైనే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది। దాదాపు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్, తెలంగాణలో అంటే తెలంగాణతో పాటు ఏపీలో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి రైట్స్ పైనే అందరూ సర్వత్రా ఉత్కంఠగా చూస్తున్నారు। ఎందుకంటే చాలామంది పేర్లు దీంతో ముడిపడి ఉన్నాయి, ఒక రాష్ట్ర అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి కీ రోల్లో ఉన్నటువంటి మహిళా నేతలు, అదేవిధంగా మంచి పొజిషన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పేర్లు వీళ్ళతో ముడిపడి ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది। అలాంటి చర్చలో భాగంగానే ప్రస్తుతం ఏ రకమైనటువంటి స్టెప్ ఈడీ అధికారులు తీసుకోబోతున్నారు, ఇంకా సుదీర్ఘంగా మాత్రం ఇక్కడ దోమలగూడలో ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి, మరి ఎప్పటికల్లా వాళ్ళు బయటికి వస్తారనేటువంటి విషయాలపైన మాత్రం ఇప్పటికి కూడా డీటెయిల్స్ లేవు। మొత్తంగా ఈ ఇష్యూ పైన మాత్రం ఈడీ అధికారులు మాత్రం ఒక మేజర్ బ్రేక్ అయితే చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది। థ్యాంక్ యూ షరీఫ్।